ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వినువారెవరనూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెలగరుకుదురు. కీర్తన గ్రంథము 59:7. దావీదును చంపడానికి సౌలు తన మనుషులను పంపిస్తాడు. అప్పుడు వారు తమ నోటి మాటలకు కూడా తీర్పు ఉంటుందని, వాటికి ప్రతిఫలం ఉంటుందని తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ వారి ఇష్టానుసారంగా వినేవారు ఎవరూ లేరని తమ నోటితో అనేకమైన మాటలు మాట్లాడుతున్నారని దేవునికి చెప్పుకుంటున్నాడు దావీదు. మనలో కూడా చాలామంది ఎవరు వింటున్నారులే, ఎవరు చూస్తున్నారులే అని తమ ఇష్టానుసారంగా ఎదుటివారి గురించి ఒరగడం, పక్కవారిని ఏదో చేసేయాలి అని పనికి మాలిన పనులు చేస్తుంటారు. నువ్వు లేచిన దగ్గర నుండి మరలా నిద్రపోయే వరకు దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. నువ్వు పుట్టకముందు ఎలా ఉండేవాడువో, పుట్టిన తర్వాత ఎలా ఉంటున్నావో, మరణించే వరకు కూడా నీ నా గురించి దేవునికి తెలియదంటూ ఏమీ లేదని గుర్తుపెట్టుకో. నీ నోటి మాటలను కాచుకో. దేవుడు నువ్వు పరిపూర్ణంగా మారడానికి అవకాశం ఇస్తున్నాడు, దానిని సద్వినియోగం చేసుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు, గాడ్ బ్లెస్ యు, ఆమేన్.